జగన్ చెప్పిన మాటలను ఇచ్చిన వాగ్దానాలను నమ్మి ప్రజలు మోసపోయారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కింజవరపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ సబ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కింజవరపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా జరిగింది. మరో ముఖ్య అతిథిగా బండారు సత్యనారాయణ మూర్తి విచ్చేశారు. రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కింజవరపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నేర చరిత్ర కలిగినటువంటి జగన్ను ప్రజలు ఎలా నమ్మారని ఆయన ప్రశ్నించారు. 11 కేసుల్లో ముద్దాయిగా ఉండి 16 నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చిన వ్యక్తి కళ్ళపల్లి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆయన తెలిపారు. ఆశతో ప్రజలు నమ్మి ఓటు వేయడం వలన ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఇది నా వ్యక్తిగత అభిప్రాయమని ఆయన తెలిపారు. 2014-2019 రాష్ట్రానికి స్వర్ణయుగం లాంటిదని అభివృద్ధి సంక్షేమం ఫలాలు ప్రజలకు అందాయని ఆయన అన్నారు. చంద్రబాబు నాయకత్వం సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. జై హింద్. సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి ప్రజల్లో చెయ్యడానటువంటి నేరాలు చేసి సింపతితో అధికారంలోకి వచ్చాడు. కోడి కత్తి ఎంత డ్రామా! నేను అనుకోలేదు ఏదో కోపంతో చేశాడని, కానీ కోడి కత్తి డ్రామా కూడా ఆయనే రచించుకొని ఆయనే దారి చేయించుకొని మన మీద నెట్టి ఎలక్షన్లలో లబ్ధి పొందాడు. దానివల్ల కూడా అనుకున్నంత సింపతి రాలేదని, గెలవడానికి ఆ సింపతి సరిపోదని చెప్పి ఎంత దుర్మార్గం అంటే, ఒక ముఖ్యమంత్రి పదవి గురించి ఒక అధికారం గురించి కొంత బాబాయినే హత్య చేయించి ముఖ్యమంత్రిగా అయినటువంటి నీ జాతి నీచుడు దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పోనీ 151 స్థానాలతో ముఖ్యమంత్రి అయ్యాడు, ఎవరికి అంత మెజార్టీ రాలేదు. 151 స్థానాలతో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మనకి న్యాయం చేయాలి, మనకి ధర్మం చేయాలి, మనకి చక్కనైనటువంటి పరిపాలన ఇవ్వాలి. ఏం చేశాడు? నాకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కళ్ళు ఆకాశానికి ఎక్కాయి, మనిషి మదమెక్కిపోయాడు. ఈ రాష్ట్రంలో ఇంకొక 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి, నా రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండాలి, తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా చేయాలని మనందరికీ ఎన్ని ఇబ్బందులు పెట్టాడు. పనులు చేస్తే బిల్లులు ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టాడు, పార్టీ మారకపోతే జైల్లో పెట్టాడు. దేనికైనా మనం లొంగామా? ఎవరమైనా లొంగామా? నేను చాలా సార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి నీ వైసీపీ పార్టీ లాగా తెలుగుదేశం పార్టీ గాలికి పుట్టినటువంటి పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ, ప్రజల గుండెల్లో పుట్టినటువంటి పార్టీ, కార్మికుడు స్వేదంలో నుంచినటువంటి పార్టీ. ఈ పార్టీని నువ్వు గాని